చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్ళొచ్చును మీరే అంటున్నారు, ఎవరైనా వెళ్ళొచ్చును అంటున్నారు. మరి అడుగడుగున అడ్డంకులు ఎందుకు, అవరోధాలు ఎందుకు మీరు అంటే జనాల్లోకి వెళ్ళకూడదన్న ఉద్దేశమా ఏంటి అసలు మీ మీద వస్తున్నటువంటి విమర్శ? అది నేను ఫ్రాంక్ అడుగుతున్నా, యాజ్ ఏ జర్నలిజంలో మీరున్నారు కదా, ఎక్కడ అడ్డంకులు సృష్టించాము? ఒక్కటి చూపించమంట, చంద్రబాబు నాయుడు చెప్పే సొల్లు మాటలు కాకుండా, చంద్రబాబు నాయుడు చెప్పే పనికి మాలిన మాటలు కాకుండా మేము నిజంగా అడ్డుకుంటే వెళ్తాడా చంద్రబాబు నాయుడు? వెళ్ళగలుగుతాడా? అరే అడ్డుకోపోయినా అడ్డుకున్నావు అంటాడు మనిషి, ఇంకేదన్నా నాకు అర్థం కాల. అరే రాజకీయాలు ఫెయిర్గా చెయ్యి. ఈ వయసులో ఇంక 70 ఏళ్ళు భయపడింది, ఎన్నాళ్ళు ఉంటావో పోతావో తెలియదు. ఇంక ఈ వయసులో కూడా ఇలాంటి గలీజ్ రాజకీయాలు ఎందుకు చంద్రబాబు నాయుడు? అడ్డుకోపోయినా అడ్డుకున్నారని చెప్పి ఎవడు అడ్డుకుంటాడు నిన్ను? ఎవడు అడ్డుకోవాల్సిన అవసరం మాకేంటి? అడ్డుకుంటాను వెళ్ళగలుగుతావు పర్యటనలకి? జనరల్గా మాట్లాడుకుందాం సార్, అడ్డుకుంటే ఎట్టగలుగుతాడు? అడ్డుకున్నారు ఆటంకాలు ఆటంకాలు అంటే ఆటంకాల గురించి ఎట్లాగలుగుతావు నువ్వు? ఆటంకాలు లేవు కాబట్టి వెళ్ళగలుగుతా ఉన్నాం మేము, అడ్డుకోవట్లేదు కాబట్టి వెళ్ళగలుగుతా ఉన్నాం మేము. పూర్తిగా స్వేచ్ఛగా మీరు ఎన్నైనా తిట్టుకోండి, మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే సమయంలో బుద్ధి చెప్తారు. మీరు మనుషులు కాదు, ఇలానే మీరు వ్యవహరించారు కాబట్టి అలా చచ్చారని చెప్పి మేము మాట్లాడితే వదిలేస్తున్నాం. నిజంగా ఆటంకాలు సృష్టించాలంటే వెళ్తాడా? మా గ్రామస్థాయి నుంచి మా బలం తెలుగుదేశం కంటే రెట్టింపు ఉంది కదా మా బలం. సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్పర్సన్లు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, సారీ కార్పొరేషన్ మేయర్లు కావచ్చు, ఇంత బలం మేము పెట్టుకుని నిజంగా అడ్డుకోవాలంటే గట్టిగా అరిస్తే పారిపోతాడు, అంత బలం ఉంది. అరే కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా తిరగండి, ఎవరైనా మీరు ఏదైనా చేయండి, కానీ ప్రజలకు ఉపయోగపడే మాట్లాడడం తప్ప రెచ్చగొట్టి ఏదైతే గొడవలు పెట్టేటటువంటి రాజకీయాలు చేయొద్దని చెబుతున్నాం. ఇక ఇదే టూర్లో ఒక వైసీపీ కార్యకర్త చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆయన వాళ్ళకు అంటే వాళ్ళని అక్కులు చేర్చుకున్న విధానానికి ఆకర్షితురాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పి, అలాగే వాళ్ళ పాప కాలేజీకి సంబంధించి ఫీజు కూడా చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది. ఎంత 230,000 ఎంతో సంథింగ్ ఇమీడియట్లీ ఆవిడ చాలా ఆనందంగా అంటే ఇన్నాళ్ళు వైసీపీలోని నేను ఏమీ పొందలేకపోయాను, సో నేను కండవ ఈరోజే మార్చుకున్నాను చెప్పేసి ఇమీడియట్లీ ఆవిడ కండవ కూడా మార్చుకోవడం జరిగింది. అంటే ఏంటి అంటే వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? మీ ఉద్దేశం ఏంటి అసలు? కథ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ అన్నీ రెడీగా ఉంటాయి తెలుగుదేశం. వెంకటరెడ్డి గారు మీరు అన్ని రాజకీయ డ్రామాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీ ఫీజు 230,000 ఏ ప్రైవేట్ కాలేజీలో ఉంది సార్? యూనివర్సిటీల్లో ఉంటాయి, యూనివర్సిటీల్లో ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇవ్వదు, బట్ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ కాలేజీలో చదువుకునేటటువంటి స్టూడెంట్స్కి కూడా కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది ప్రభుత్వం. అంటే తెలంగాణలో మీకు 35,000 రియంబర్స్మెంట్ వచ్చేది ఫీజు రియంబర్స్మెంట్. మీ కాలేజ్ ఫీజు 100,000 ఉందనుకోండి, 35,000 తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేది. బట్ ఆంధ్రాలో ఫీజు మీకు 80,000 ఉంటే 80,000 జగన్ గారి ప్రభుత్వం రియంబర్స్మెంట్. మరి ఇంకెక్కడ ఫీజులు చెల్లించడానికి ప్రాబ్లం? ఇదో పాయింట్ నెంబర్ వన్. అంటే అన్ని కాలేజీలకు ఉందా? ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉంటుంది, ప్రైవేట్ కాలేజీలకు కాలేజీలో కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓ ఫీజు రియంబర్స్మెంట్ లేని వాళ్ళు అని అనుకోండి, అంటే కొంత పై స్టేజ్లో ఉన్నాళ్ళనే అర్థం కదా, దానికి ప్రభుత్వం పే చేయదు. ఇప్పుడు మీకు ఉంది ఆరోగ్యశ్రీ, 5 లక్షల లోపు నాలుగు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది, 5 లక్షల లోపు నాలుగు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుంది. సో ఆ 5 లక్షల పైన వాళ్ళకు ఉండదు, దాన్ని ప్రభుత్వం ఏం చేయలేదు కదా. రెండోది మీరు అన్నట్టుగా 230,000 ఆమె ఫీజు అని చెప్పింది కదా, స్క్రిప్ట్ రెడీ, కరెక్ట్గా 230,000 డబ్బులు జేబులో పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తక్కింది తీసుకోవడానికి. రెండు కండవ రెడీ, తప్పుకుంటాను అనగానే కండవ తీసుకోవాలంటే కండవ రెడీ. 200,000 అంటే మామూలుగా అంత పెద్ద నాయకుల దగ్గర ఎంతో కొంత క్యాష్ ఉంటుంది కదా, లెక్క ఇవ్వలేదు. 200,000 పైపడిన క్యాష్ ఇవ్వడానికి రూల్ లేదు, మీకు తెలుసు లేదు. 200,000 లోపే అమౌంట్ ట్రాన్సాక్షన్ ఇవ్వాలి, 200,000 పైబడిని చెక్ రూపంలో ఇవ్వాలి, మీకు తెలుసు కదా రూల్స్. 200,000 పైబడి క్యాష్ ఇవ్వకూడదు అంట, ఇవ్వకూడదు. 200,000 లోపే ఏదైతే మనం క్యాష్ అనేది ఇవ్వాలి, 200,000 పైబడిని త్రూ ఆన్లైన్ చెక్ రూపంలో ఇవ్వాలి. దానికి 200,000 రూపాయలు రెడీగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆమె చెప్పంగానే ఇది తీసి ఇచ్చేయడం. అందరూ అడుగుతున్నాం, ఇంకెవరన్నా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారిని రోజు అడుగుతా ఉంటే అందరికి తీసిస్తాడమ్మా, అడగడానికి మేమే చెబుతున్నాం. ఇంకా మీరేదో పేరు చెప్పి వైసీపీ అనో ఇంకోటి అనో లేదా అట్లా చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము సహాయం లేదు, ఎందుకంటే చాలా దోచేసుకున్నాడు కాబట్టి, ఆ దోచేసుకున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా ఉంది కాబట్టి ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా సార్ మాకు ఇదిగో 2 లక్షలు కావాలి 4 లక్షలు కావాలని అడిగితే తీసిస్తాడో లేదో తెలిసిద్ది, అప్పుడు తీసి అందరికీ ఇస్తే అడగమంటున్నారు. ఇప్పుడు మేము అడగమని చెబుతున్నాం. సో ప్రతి ఒక్కరిని అడగమంటారు అయితే? ఇప్పుడు అడగమంటున్నాం చంద్రబాబు నాయుడు గారు 2 లక్షలు అంటే 2 లక్షలు, 3 లక్షలు అంటే 3 లక్షలు ఎవరికైతే వాళ్ళకి ఇచ్చేస్తానంటున్నాడు కాబట్టి, ఇంకెవరికి అవసరం ఉందో వాళ్ళందరూ అడిగితే
ఎంతమందికి ఇస్తాడో తెలిసింది అంటే సహాయాన్ని కూడా మీరు వక్రీకరిస్తున్నారా నేను వక్రీకరించినట్టుందా లేదంటే వాళ్ళు చేసింది పెద్ద కామెడీగా ఉందా మీరు చెప్పండి అరే ఇప్పుడు మీరు ఎవరైనా సహాయం మీరు ఒక చోటకి వెళ్ళారు సార్ వాళ్ళు ఎంత సహాయం అడుగుతారో మీకు తెలియకుండా అంత అమౌంట్ రెడీ పెట్టుకొని మీరు వెళ్తారా జనరల్గా మాట్లాడుకుందాం సరే ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఒక 50 లక్షలను 1 కోటి రూపాయలు రెడీ పెట్టుకొని వెళ్తాడా ఎవరైనా పబ్లిక్ మీటింగ్ వెళ్ళేటప్పుడు జనాలు డబ్బులు పెట్టుకుని వెళ్ళరుగా ఏదో 5000, 4000, 10000 జేబులో పెట్టుకెళ్తారు కానీ 1 లక్ష రూపాయలు ఎవడ నాయకుడు పెట్టుకెళ్తాడు పబ్లిక్ మీటింగ్లకి లేదంటే పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు పెట్టుకుంటారా ఆ ఇమీడియట్గా అడిగిన క్షణం గ్యాప్ లేదు నిమిషం కూడా గ్యాప్ లేదు 2 లక్షల 30 వేలు కరెక్ట్గా రెడీగా ఉన్నాయి అంటే ఆమెను అడగమని చెప్పారు 2 లక్షల 30 వేలు అని ఆమె అమ్మట్లో అడిగింది ఇచ్చేసారు మొత్తం స్క్రిప్ట్ అంటారు మళ్ళీ వెనక్కి తీసుకొని ఉంటారు దాంట్లో మళ్ళీ 5000, 10000 ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొని ఉంటారు అవి కూడా వస్తాయి 2 రోజులు అయితే ఇవి కూడా ఉంటాయి కదా ఇట్లాంటివి రెండు అసలు గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తంటే ఆ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ సంబంధం లేని క్యాండిడేట్ అయితే మనం ఏం చేయలేము పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుంది మరి వాళ్ళు అనుకోవచ్చు కదా ఎందుకు అదే అడుగుతున్నా మీరు దానికి సమాధానం చెప్పలే ఇప్పుడు రీఎంబర్స్మెంట్ కాలేజీలో చదువుతున్నాం మా ఫీజు 2 లక్షల 30 వేలు అంటే ఆ చదివేంత కాలేజ్ ఏముందో ఏ యూనివర్సిటీలో చదువుతున్నారా ఏ కాలేజీలో 2 లక్షల 30 వేలు ఉంది ఏ చదువుతున్నారు అవన్నీ ఎందుకు చెప్పలే సో ఇక్కడ ఒకటి రవి గారు ఇవన్నీ రోజు చూసి చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రిక్కులు ఇవన్నీ ఈ కథలో ఇన్ని చేసినా కూడా ప్రజలు నమ్మట్లా నమ్మటం లేదు ఆయన తెలిసినా కూడా ఇంకా నమ్మిద్దామనే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉంటాడు లేకపోతే కండవారడి అవంటే అప్పుడుదా వైసీపీ అంట అసలు ఇప్పుడు బాబు గారు అంటే అంటే అది ఆంధ్ర వాళ్ళ సినిమాలో ఆంధ్ర వాళ్ళని ఒక సినిమా ఉంది జూనియర్ ఎన్టీఆర్ ఆమె ఏడ్స్తే సన్నివేశం బాబు గారు బ్రహ్మానందం ఆ సన్నివేశం లాగా ఏమో కూడా అనగానే ఏమంటాయి కండవ రెడీ ఇచ్చేస్తున్నారు ఏమంటే కండవ రెడీ 2 లక్షల 30 వేలు రెడీ స్క్రిప్ట్ రెడీ స్క్రిప్ట్ ప్రకారం బాగా కండవ అంటే పెద్ద ప్రత్యేకించి తెచ్చేది ఏముండదు ఏ కార్యకర్త మెడలో కండవ తీసేసినా ఏ పెద్ద మేడ డబ్బులు రెడీగా కార్యకర్తలు అదే ప్రతిదాన్ని మనం అట్లా చేస్తే ఏం అవసరం లేదు సార్ మనం చేయాల్సిన పని లేదు జనాలకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా పెట్టే మనస్తత్వం ఉన్నాడా కాదా అనేది రాజకీయాల్లో మీరు నేను అందరం తిరుగుతా ఉన్నప్పుడు సహజంగా తెలిసింది కదా పెట్టే మనస్తత్వం లేనాడు 2 లక్షల 30 వేలు రెడీగా పెట్టుకొని వాళ్ళకి ఉచితంగా ఉదారంగా ఇస్తున్నాడు అంటే ఎవడన్నా నమ్మటానికి ఉంటుందా నిజంగా ఈయన ఏమైనా పెట్టే మనస్తత్వం ఉన్నాడైతే అరే దాన ధర్మాలు చేసినాడు పెట్టాడు పెట్టే మనస్తత్వం ఉంది అనేవాళ్ళు అయితే నిజంగా 2 లక్షలు కాదు 20 లక్షలు ఇచ్చారని నమ్ముతారు అంటే గతంలో ఆయన 4-5 ఏళ్ళుగా ఉన్నప్పుడు ఏం చేయలేదని మీ ఉద్దేశం చేస్తే ఇట్టెందుకు ఉండేది సార్ చేస్తే రవికుమార్తో పొత్తు పెట్టుకుంటా లేదంటే ఇంకో పలానా వాళ్ళతో పొత్తు పెట్టుకుంటా వీళ్ళతో పొత్తు పెట్టుకుంటా ప్లీజ్ నాకు ఇది ఆఖర్ ఛాన్స్ ప్లీజ్ ఎందుకుంటుంది చేస్తే అట్టు ఉండదు కదా నేను మంచి పరిపాలన అందించే నాకు మళ్ళీ అవకాశం ఉండండి ఇట్లా ఉందా తనం ఉండదు ఓకే ఉందాక లేదంటే అర్థమైంది మనం ఒకటి బతులు ఆడుకుంటున్నాం అంటే అర్థమైంది నువ్వనేవాడు ఇంకా అయిపోయావని అర్థం కదా అక్కడ నాకు ఇదే ఆఖరి ఛాన్సు వైసీపీ అట్లా లేదా ఎక్కడ ఉందో చెప్పండి ఉందాగానే ఉంది మేము చేస్తున్నాం మీరు మాకు ఓట్లు ఆ ద్వారా మంచి జరిగితే జరగకపోతే వేయద్దు క్లారిటీ క్లియర్ క్లారిటీ ఒకటే స్టాండ్ ప్యూరిటీ కూడా మంచి జరిగితే వేయండి లేకపోతే లేదు చెడు వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాన్ని నమ్మకుండా మీ మనస్సాక్షిని నమ్మి అంతకుముందు ప్రభుత్వంలో మీకు ఏం జరిగింది ఇది మంచి జరిగిందా లేదా ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా ఆ ప్రభుత్వంలో మంచి జరిగితే వాళ్ళకు ఓటేయండి మా ప్రభుత్వంలో మంచి జరిగితే మాకు ఓటేయండి గడిచిన ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి కంపేర్ చేసుకుని ఓటేయండి మీకు ఎవరు మంచి చేశారనిపిస్తే వాళ్ళకు ఓటేయండి ఇంత క్లారిటీగా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని అదే మాట్లాడకమండి జగన్ గారి ప్రభుత్వంలో మంచి జరిగితే ఆయనకు ఓటేయండి లేదు నా పరిపాలన 2014 నుంచి 2019 దాకా నా పరిపాలన బాగుంటే నాకు ఓటేయమనండి అంటే క్లియర్గా క్లారిటీగా ఉంటుంది కదా మరి ఎందుకు చెప్పట్లే మాట నేను 20 సీట్లు వాళ్ళకి ఇస్తాను ఓ 30 సీట్లు వీళ్ళకి ఇస్తాను వాళ్ళు మేము ఇల్లు అందరం కలిపొస్తాము మాకు ఓటేయండి ఇక్కడ జగన్ గారు ఏమంటున్నారు నా 5 ఏళ్ల పరిపాలన చూసి నాకు ఓటేయండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు నేను 5 పార్టీలతో కలిసి వస్తాను నాకు ఓటేయండి అంటున్నారు ఎంత తేడా ఉంది జగన్ గారు ఏమంటున్నారు 175కి 175 నేను గెలిచి తీరుతా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమంటున్నారు 175లో మేము పోటీ చేయమండి 10 మందిని కలుపుకొని పోటీ చేస్తాం అంటున్నారు తేడా మీరే గమనించండి మా ద్వారా మంచి జరిగితే మాకు ఓటేయండి అని మేము అంటున్నాం వాళ్ళు మేము అందరం కలిసి వస్తున్నాం కానీ మాకు ఓటేయండి అంటున్నారు వాళ్ళు సో తేడా ప్రజలకు గమనిస్తారు మంచి చేసిన వాళ్ళని ఆశీర్వదిస్తారు